సర్టిఫికెట్ ఎవ్వరు కూడా పారేసుకోవద్దు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఎస్ఆర్వి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి. ఈరోజు ఒక వ్లాగ్ని పోస్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఏంటి అంటే, May 5th ఈవినింగ్ 6:30 మా పాపది కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ అమరావతి టెంపుల్లో జరిగింది. ఇదంతా వ్లాగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ ప్రోగ్రామ్ అయితే మేము ఆఫ్టర్నూన్ 11:30 స్టార్ట్ అయ్యి అమరావతి టెంపుల్ దగ్గరికి వచ్చాము. మేడం ఇక్కడ రూమ్స్ ఇచ్చేసి ఇక్కడ రెడీ అవ్వమని చెప్పారు. ఇక్కడే మధ్యాహ్నం భోజనం కూడా చేసేసాము. భోజనం చేసేసేసి రూమ్స్లో ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని ఇక పేరెంట్స్ అందరూ పిల్లల్ని రెడీ చేయడం మొదలుపెట్టారు. కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే ఇక చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి. ఫస్టే పిల్లలకి పారాణి అది వేసేసి, తర్వాత జడలు వేయడం, మేకప్ వేయించడం, తర్వాత డ్రెస్సింగ్, లాస్ట్లో బన్స్, వేణీలు అవన్నీ పెట్టించుకోవడం. ఇంకంతా రెడీ అయ్యేసరికి టైము 3 to 4 hours పడుతుందండి. అందరూ రెడీ అవ్వడానికి ఆ టైం అవ్వాల్సిందే. ఇక మేమందరం 1:30 అలా స్టార్ట్ చేస్తే 6 వరకు పిల్లలందరూ రెడీ అవుతూనే ఉన్నారు. ఇక మా పాప కూడా నేను పారాణి అది వేసేసి మేకప్ వేయించడానికి జడ వేసి తీసుకొని వచ్చేసాను. ఈవినింగ్ 6:00కి పిల్లలందరూ రెడీ అయ్యారు. 6:30కి స్టేజ్ దగ్గరికి వెళ్ళాము. అమరావతి శివాలయం టెంపుల్లో గాలిగోపురం పక్కనే స్టేజ్ కట్టారు. ఇక పిల్లలకి గజ్జలు కట్టేసి ప్రోగ్రాం చూడడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు కూచిపూడికి లెజెండరీ అయిన వేదాంతం రామలింగ శాస్త్రి గారు వస్తున్నారు అంటే పిల్లలందరూ పూలతో వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు.
ప్రోగ్రామ్ అయ్యేసరికి నైట్ 10:30 అయింది. గురువులందరికీ సత్కారాలు చేసిన తర్వాత డ్యాన్స్ చేసిన పిల్లలందరికీ లాస్ట్లో సర్టిఫికేట్ మొమెంటో షాల్ కూడా ఇచ్చారు. ఇక లాస్ట్లో మంగళంతో ప్రోగ్రామ్ ఎండ్ అయిందండి. ఇక్కడే అందరం టిఫిన్స్ కూడా చేసేసి ఇంటికి బయలుదేరిపోయాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ PSRV ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.